పద్మజ్ గారు ఏమంటారు? ఒకవైపు వాళ్ళ వైపు కాకపో మీ వైపుకైతే వచ్చే పరిస్థితి ఉంటుంది అసలు కేడర్ కాదు. ఇప్పుడు నేను అనేది ఈ రోజున మేము సాచురేటెడ్ పద్ధతిలో మేము ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి 82% సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ 83% మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగా బ్యాండెట్ ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే, దాన్ని పక్కన పెడతాం. కానీ ఈ రోజు ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులు అందరూ మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే అదొక నీచమైనటువంటి కార్యక్రమం, వాళ్ళు ఏ రోజు మిత్రపక్షాలకి అనుకూలంగా నడిచిన పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా బతికే పరిస్థితి లేదు, ఆయనకు భవిష్యత్తు లేదు అనేది నిర్ద్వందమైన విషయం. వాళ్ళతో కలిసి పోటీ చేసిన చంకనెక్కి ముందు కూరేగిన పార్టీలన్నీ కూడా ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒప్పుకునే సత్యం అది. చంద్రబాబు నాయుడు దిగజారుడుతనం, దాన్ని పక్కన పెడదాం. ఈ రోజు మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఏమన్నారు, పాపం విశ్లేషకులు గారు కూడా అన్నారు, ఏమన్నారు పాపం నిమ్మగడ్డ గారు ఏ రోజు ఎలక్షన్స్ కి ముందుకు రాలేదు, ఆయన రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేశారు, ఆయన కొంచెం అనుకూలంగా చంద్రబాబు నాయుడుకి చేశారు, ఎక్కడ ఆపాలో అక్కడి నుంచి చేయవలసినటువంటి ఎన్నికలు లేకుండా ఆయన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని మాట్లాడుతూనే ఈ రోజు నీలం సహాని గారు బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే బాధ్యతాయుతంగా ఎన్నికలు నిర్వహించడం హైకోర్టుతో సహా క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది, ఎక్కడ ఆపారో ఎన్నికల్ని అక్కడి నుంచి మొదలు పెట్టండి అని కోర్టు న్యాయస్థానాలు కూడా చెప్పిన అంశాన్ని ఆమె చేపడితే దాన్ని తప్పుపడుతున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా మీడియాల ముందు మాట్లాడవలసినటువంటి ఒక చిన్న పాయింట్ మీకు గుర్తు చేస్తా, ఒక చిన్న పాయింట్ మీకు గుర్తు చేస్తా. ఇక్కడ సుప్రీంకోర్టులో ఈ స్టే ఇచ్చిన రోజున, అంటే దీని మీద మీరే వెళ్ళారు ఆ రోజున, రాష్ట్ర ప్రభుత్వమే వెళ్ళింది ఆ రోజున కోర్టు ఏమందంటే కరోనా కారణంగా వాయిదా కాబట్టి తప్పదు, ఇంకోటి ఎన్నికల కమిషనర్కి అధికారం ఉందంటూ అదే సందర్భంలో ఆయన చేసిన తప్పును కూడా సరిదిద్దింది. ఎన్నికల కోడ్ అలా కంటిన్యూ అయితే ఎట్లాగనేసి దాన్ని రద్దు చేస్తూ నెక్స్ట్ మళ్ళీ ఎక్కడాగిందో అక్కడి నుంచి రన్ చేయండి, టోటల్ ప్రాసెస్ 1 మంత్ షెడ్యూల్ పెట్టుకోండి అని చెప్పింది. 1 మంత్ షెడ్యూల్ అన్నది మొన్న నిమ్మగడ్డ గారు అది ఆపడానికి కారణం కూడా అదే చెప్పారు, ఎన్నికల షెడ్యూల్ 1 మంత్ ఉండాలి కాబట్టి అంత టైం లేదు కాబట్టి నేను అన్నది. ఇప్పుడు ఈవిడ ఆగి చేస్తే ఏంటి? రెండవ పాయింట్, పోనీ అఖిలపక్ష సమావేశం నిన్న పెట్టారు, అఖిలపక్ష సమావేశం అనేది ఎన్నికల నిర్వహణ కోసం పెట్టినప్పుడు అది మీటింగ్ అయ్యాక చేయొచ్చు కదా పని, పోనీ అది కూడా చేయలేదు, అప్పుడు ఆవిడ బాధ్యతాయుతంగా ఉందని మీరు ఎలా సర్టిఫై చేస్తారు? ఈ రోజున కరోనా ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళా క్రమేపీ ఎలా పెరుగుతుందో కూడా మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికల ప్రాసెస్ లో భాగంగా చివరి దశ వరకు లాగి నిమ్మగడ్డ ఇంకా లాభం లేదు, చంద్రబాబు నాయుడుకి ఎలాంటి ప్రయోజనం దొరకదు అనేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక 6 రోజుల కార్యక్రమము, కేవలం 6 రోజుల్లో కంప్లీట్ అయ్యేది చేయండి అని మేము నిమ్మగడ్డ గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఆమె చేస్తే దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అంశం ఏముంది? వీళ్ళు ఓడిపోతారన్న భయం తప్ప, ఇంక్లూడింగ్ జనసేన. అది కాదండి, 1 మంత్ షెడ్యూల్ అని చెప్పి చెబితే వెంటనే పెట్టేసేయండి అని చెప్పి పెట్టడానికే ఇప్పుడు ఎవరు వద్దంటలేదు, ఎన్నికలు పెట్టమనినే చెప్తున్నారు. కాబట్టి షెడ్యూల్ అనేటువంటిది 1 మంత్ పెట్టుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పాక అబ్బే నేను ఎల్లుండి పెట్టేస్తాను, ఈ 10 రోజుల్లోనే పెట్టేస్తాను అంటే అప్పుడు ప్రభుత్వం మాట వింటున్నట్ట, కోర్టు మాట వింటున్నట్ట? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామిరెడ్డి గారు, ఇప్పుడు ఆమె బాధ్యత తీసుకున్నాక ఫస్ట్ రివ్యూ చేయాలి వాట్ ఈస్ వాట్, ఆమెకు ఒక అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన ఉన్న రమేష్ కుమార్ ఏమో లీవ్ పెట్టిపోతాడు, అదొక ఈమె ఏమాత్రం అవగాహన లేవు వ్యక్తి, బాధ్యత తీసుకున్న రోజునే అనౌన్స్ చేయడం, కోర్టు ఒక 1 మంత్ టైం పెట్టమని చెప్పినా కూడా కోర్టు నిర్ణయాన్ని కాదని అనౌన్స్ చేయడం పూర్తి ప్రభుత్వానికి అధికార పార్టీకి వత్తాసుగా మారడమే, ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థను నిర్వీర్యం చేయడమే, దాని మీద తప్పుడు సంకేతాలు పంపించడమే. ఇది ప్రజలు ఎవ్వరూ హర్షించరు, అధికార పార్టీ వాళ్ళకి లాభం కదా అని హర్షించవచ్చు. ఇందులో వైసీపీది కానీ జగన్ నిర్ణయాల విషయం చూస్తే అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ జరిగే టైంలో కరోనా పెరిగితే వాయిదా వేస్తే వేయదు అంటే కరోనా పెరుగుతుంది వాయిదా అంటే అప్పుడు ఇదే మీ ఛానల్ కూడా చెప్పడం జరిగింది, కరోనా పరిస్థితిలో ఎలక్షన్ జరపొద్దు వాయిదా వేయాల్సిందే అని. తర్వాత కోర్టు కూడా చెప్పింది వాయిది, అప్పుడు కోర్టు చెప్పినాక వీళ్ళు దిగొచ్చారు. వీళ్ళు ఏమైనా వాళ్ళ రాజకీయ స్వార్థం ఉన్న పరిస్థితుల్లో మనం రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందామా?
జనం కరోనాతో చచ్చిపోదాం మాకేంది, ప్రతిపక్షాలను పూర్తిగా దెబ్బతీస్తే మరీ మంచిది, ప్రజాస్వామ్యం కాదు ఒక రాజరికలంగా చేద్దామనే ధోరణి ఈ వైసీపీలో ఉంది. ఇంకా పాలసీ నిర్ణయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమరావతి రాజధాని అంటే జగనే మన వ్యతిరేకించిండా, అమరావతికి ఇంత భూమి సరిపోదు, 30,000 ఎకరాలు కూడా సరిపోవు, ఎక్కువ కావాలని చెప్పి.